హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చూపించే రెసిపీ కరోనా టైంలో ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది. ఈ రెసిపీ హెల్దీ, అలాగే టేస్టీ కూడా. మీరందరూ తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 100 grams అల్లం చెక్కు తీసి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. పసుపు, ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు. ఈ రెసిపీ మా అమ్మమ్మ కాలం నాటిది ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎవరికైనా జలుబుగా ఉన్నా దగ్గుగా ఉన్నా మా అమ్మమ్మ ఫస్ట్ ఈ రెసిపీ చేసేవారు. ఇది వేసుకున్న తర్వాత 1 డేలోనే చాలా మంచి రిజల్ట్ చూపించేది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్లేట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి, చింతపండు అలాగే కరివేపాకుని మాత్రం వేసుకోవట్లేదు, వీటిని తర్వాత వేసుకుంటాము. మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి రెడీగా పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్. ఫస్ట్ మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చింతపండుని 1 గిన్నెలో వేడి నీళ్లు వేసి ఒకసారి కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ పైన 1 గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మసాలా అంతా వేగాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అంతా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఈ రెసిపీని వీక్లీ వన్స్ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ జలుబుగా ఉన్నప్పుడు ఈ రెసిపీ కనుక అన్నంలో కలుపుకొని తింటే, ఇది మనం పులుసులా చేసుకుంటున్నాం కదా, అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగే వరకు 1-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇందులో మనం వాడుతున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం కాబట్టి దాని పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. నేను వీడియోలో చూపించిన మెజర్మెంట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఉప్పు కానీ కారం కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చింతపండుని ఒకసారి బాగా కలుపుకొని వేగిన మసాలాలో దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త పలచగానే ఉండాలి, ఎందుకంటే దీన్ని కాసేపు మరిగించుకుంటాం కాబట్టి వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది, పులుసు అంతా దగ్గర అయ్యి కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టి 1-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని మరిగించుకోవాలి. 1-5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పులుసు అయితే బాగా మరిగి దగ్గరికి అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనం అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కరిగే వరకు. ఇంకొక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే అల్లం పులుసు రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అలాగే ఈజీగా చాలా క్విక్గా తయారు చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసుకొని కమెంట్స్లో ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.